Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అయ్యా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మా ఇద్దరు రా ప్రమాణం చేసుకుందామని చెప్పా ఒక రెండు రోజుల క్రితం. నేను అలిగేషన్ పురదేస్తాను, నువ్వు ప్రమాణం చేయన్నాడు ఆండల్ స్వామి మీద. రైట్, నువ్వు చెప్పిన ఆస్తుల చిట్టా మీద నిన్న క్లియర్గా చెప్పా. ఏమని ఇప్పుడే ప్రమాణం చేశాను. అయ్యా గూడూరు చెన్నూరు మధ్య నూట 20 ఎకరాలు అన్నావు, సెంటు కూడా నాకు సంబంధం లేదని చెప్పా. సాదావారి పాలనలో 12 ఎకరాలు నా తమ్ముడి పేరు అన్నావు, నువ్వు ఏ కాగితాలు నన్ను తీసుకోరా, దాంట్లో నాది ఒక రూపాయి పెట్టుబడి లేదు, నేను ఒక రూపాయి దాంట్లో తీసుకోలేదు అని చెప్పా. అల్లిపురం సంబంధించి 42 ఎకరాలు అన్నావు, దాంట్లో ఒక రూపాయి నాకు పెట్టుబడి లేదు, ఒక రూపాయి నాకు సంబంధం లేదు. దానికి సంబంధించి నిన్న క్లియర్గా నా కార్పొరేటర్లు 30 మంది ఎవరైతే దాంట్లో భాగస్వామ్యం అందరికీ కూడా చెప్పా. అలాగే 400 అంకణాలు ఇక్కడెక్కడ ఇనమడుగుల అశ్విను రాకేషు అది కూడా నాకు అంటగట్టావు, నాకు సంబంధం లేదు దాంట్లో అంకణం అని చెప్పా. 87 ఎకరాలు ఇస్కాన్ సిటీలు అన్నాం, మేము ఎప్పుడో చెప్పా. నేను 14 ఎకరాలు ఏదైతే మేము అమ్మేశామో ఆ 14 ఎకరాలు నాకు ఇచ్చేసి 73 ఎకరాలు మీరు తీసుకోండి అని చెప్పా. ఎందుకంటే ఇస్కాన్ సిటీలో నా తండ్రిది ఇంకా మిగిలి ఉండేది నాకు 3 ఎకరాలు 93 చిల్లర సెంట్లే, 1 సెంట్ అటు ఇటు. తర్వాత బృందంలో 4 ఎకరాలు ఉన్నావు, బంగారంగా 4 ఎకరాలు కూడా 3.5 ఎకరాలు మీరు తీసుకోండి, 6 ఎకరాలు నాకు ఇచ్చేయండి ఎలక్షన్కి అని చెప్పా. సో దీనికి సంబంధించి ఎటువంటి ఇది లేదు. దంతులకు సంబంధించి 50 ఎకరాలు అన్నావు కాదు నాయన, అది కేవలం 27 ఎకరాలే, అది కూడా 4-5 కోట్లకు సంబంధించిన ఆస్తి. దామర్మడుగులు 5 ఎకరాలు అన్నావు, అది కాదు నాయన 2.5 ఎకరాలు, పట్టుమని 2 కోట్లయ్యా. దీంతోపాటు నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను అమ్మిన ఆస్తి కూడా చెప్పా. డైరెక్ట్ రిజిస్టర్ వాల్యూ 2.25 కోట్ల రిజిస్టర్ వాల్యూ అయితే మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది, దానికి సంబంధించి ఏ విధంగా ఇది చేసుకున్నాను నేను కూడా క్లియర్గా చెప్పా. ఇంకెక్కడున్నాయో, జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక నెల్లూరు జిల్లాలో తప్ప నాకు ఈ ఏ రాష్ట్రంలో అయినా పక్క జిల్లాలో కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక నెల్లూరు జిల్లాలో తప్ప ఒక సెంటు భూమి ఉన్న, ఒక అంకణం ఉన్న, ఒక స్క్వేర్ ఫీట్ స్థలం ఉన్న అది కూడా ఆండల్ స్వామి సాక్షిగా ఆయన సన్నిధిలో నుంచి లేదు. ఎందుకంటే నా ఇంటి ఏదో 50 కోట్లు చెన్నైలో ఇల్లని ఇంకో దగ్గర వెళ్ళాను. జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా నెల్లూరులో తప్ప ఇంకెక్కడ ఒకటి నా పెళ్ళికి మా వైఫ్కి ఏదో ఒక 10 సెంట్లో ఏదో భూమి హైదరాబాద్లో ఇచ్చినది అటు దూరం, అది తప్ప. అది నా పెళ్ళికి ఇచ్చిందయ్యా, నేను రాజకీయాలు కూడా రాలా. తప్ప ఎక్కడ సెంటు భూమి స్క్వేర్ ఫీట్ స్థలం నాకు లేదు ఆయన సాక్షిగానే ప్రమాణం చేస్తాను. రెండోది ఆ మర్చిపోయాడు ఈ లిస్టులో చెప్పలా, ఎందుకంటే నేనే చెప్పుకుంటా. నా స్నేహితులు సహకారంతో ఫారిన్ నుంచి కానీ రకరకాలతో ఒక చిన్న ఇష్యూ ఉన్న తక్కువకు వస్తున్న ఒక ల్యాండు కొంతమందిని కలుపుకొని వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని నా స్నేహితులతో కలిసి పూర్తిగా అప్పే, అంతా అప్పే, ఏది కూడా ఇది కాదు అప్పు, నా స్నేహితుల డబ్బులతో నిజాయితీగానే పొలం కొన్నా, నిజాయితీగానే ఒక 5 ఎకరాలు లేవోటేసా, దాన్ని కూడా అమ్మేసి రేపు ఎలక్షన్కి సిద్ధమవుతున్నా. తప్పదు కదా, నా మీద 200 కోట్లు పెడుతున్నప్పుడు ఇది తప్ప అది నువ్వు చెప్పలా, నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నాకు చెప్పాల్సి దాంతో కూడా దాంట్లో వచ్చిన ఆదాయంతో కూడా లెక్కేసినా కూడా నా తండ్రికి నాకు ఇచ్చిన దాంతో కూడా నేను ఎక్కడా కూడా 1 రూపాయి ఇది కాల. రేపు ఎలక్షన్ వస్తుంది, అది పోతుంది, నేను చెప్పిన దాహం అడుగులో నా 2.5 ఎకరాలు పోతుంది, ఇంకన్నీ ఓడుస్తున్నావు మళ్ళీ ఎలక్షన్కి, మళ్ళీ సర్వం మళ్ళీ బ్యాక్. కాబట్టి 1000 కోట్లు ఏడున్నాయి ఇప్పుడు, 1000 కోట్లు ఇప్పుడు, ఆ 900 చిల్లర కోట్లు నాకేమన్నా ఇస్తాడా? నిన్న పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళు చేయమన్నారు ప్రమాణం వెంకటేశ్వర స్వామి మీద, నేను వచ్చా నైస్గా. ఇది ఇంకా తోక ఇంకా ఎత్తిపోయేవరా సంగతి అని, ఏముందిలే ప్రమాణాలు ఎవరైనా, అదే ప్రమాణం చంద్రమోహన్ రెడ్డి గారిని నేను ఒకటి అడుగుతున్నాను అన్న, అదే ఉత్తుత్తిదే కదా, ఇది అనిల్ ఆస్తులు అని చెప్పి ఆయన కొడుకుని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసేయమని సార్, ఉత్తుత్తి ప్రమాణమైనా చీమను. చంద్రమోహన్ రెడ్డి గారిని వచ్చి ఇవన్నీ అనిల్ ఆస్తులే అని చెప్పి ప్రమాణం చేయమండి, ఉత్తుత్తి ప్రమాణాలు అంటున్నారు కదా. నేను సమాధానం చెప్పుకోవాల్సింది ఆ భగవంతుడి మీద వేసాను, నేను దేవుణ్ణి నమ్ముతా, నేను ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేస్తా, నాకు కూడా జాతకాలంటే నమ్మకం, దేవుడు అంటే నమ్మకం.
నెల్లూరు నగర ప్రజలు నాకెవరు అమెరికాలో ఉన్న వాళ్ళకో కుప్పంలో ఉన్న వాళ్ళకో లేకపోతే ఇంకొకరికో నేను నమ్మించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని నమ్మాలని నేను కోరుకోవట్లేదు. నెల్లూరు నగర ప్రజలు నేను నమ్మి రెండుసార్లు ఓట్లు వేసిన ప్రజలు మాత్రం నమ్మితే చాలు. మళ్ళీ నెల్లూరు నగర ప్రజలకు చెప్తున్నా అన్న, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, అనిల్ కుమార్ ఏదో మళ్ళీ ఉన్నాయన్నీ మళ్ళీ అమ్మకమే, ఎందుకంటే మళ్ళీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా, అన్నీ ఫర్ సేల్, గెట్టింగ్ రెడీ ఫర్ ఎలక్షన్. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు కూడా కొన్ని కారణాల వల్ల పెన్షన్ రాని వాళ్ళకి దాదాపు 100 చిల్లర పైన వాళ్ళకి నెలకి 2000 రూపాయలు 2-3 సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు. అది అనిల్ కుమార్ యాదవ్ క్రెడిబిలిటీ. ఈరోజు నేను సహాయాలు చేసిన చిట్టాగా నేను చెప్తే మీకు హాస్పిటల్ నుండి కొంతమంది ఉన్న వాళ్ళు కూడా ఎవరు చేసి ఉంటారు, నేను ఏ రోజు సాయం చేశానని చెప్పుకోలే, ఖచ్చితంగా చెప్పుకోవాల్సినప్పుడు చెప్తా. ఈరోజు నా చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను నిరూపించుకున్నా. ఫైనల్గా భగవంతుడే కదా, మన చిట్టా లెక్కెట్టేది భగవంతుడే, మన ప్లస్లు మైనస్లు తీసేది భగవంతుడే. ఆ భగవంతుడి సన్నిధిలోనే నువ్వు నా మీద వేసి బురద జల్లేసి పారిపోవాలనుకొని బురద వేసాను పారిపోయాను, ఈరోజు నా దగ్గర వేసాడు పోయాడు ప్రసన్న దగ్గరికి వెళ్ళి 1500 కోట్లు అని చెప్పాడు. అరే ప్రసన్న గెలిచిన సార్లు నీ జీవితంలో ఒకసారి గెలవాలా? 6 సార్లు గెలిచిన శాసనసభ్యుడి మీద మాట్లాడతావు, నీ స్థాయి ఎంత, నీ బతికెంత, ఆ కుటుంబం గురించి మాట్లాడే హక్కు నీకుందా? నీ బాబుకు 2 ఎకరాలు ఉంటే ఆ కుటుంబం జమీందార్ కుటుంబం, ఆ కుటుంబం గురించి మాట్లాడతాడు. కాబట్టి క్లియర్గా ఆయన ఇచ్చిన చిట్టాల్లో పట్టుమని 7 కోట్లు 8 కోట్లు కూడా తేల్చలా, ఇంతేగా ఆయన ఇచ్చిన చిట్ట. ఇది కాక నా స్నేహితులతో ప్రతి రూపాయి అప్పులు తెచ్చా, అప్పులు తెచ్చుకున్నాను, దాంతో ఒక పొలం 5 ఎకరాలు తక్కువకు వస్తుందంటే చేసుకున్నా, నిజాయితీనే కదా, అదేం తప్పుడుది కాదు కదా. మనిషి అప్పు చేసుకొని వ్యాపారం చేసుకోవటం తప్పు కాదు, కానీ నిజాయితీగా అన్నప్రూవ్డ్ ఏమి ఇల్లాలి, నుడాలోనే వేసాం, దాంట్లో ఏదైనా ఆదాయం వస్తే ఇంకా కొరవా సరో అనుకొని, అసలే 200 కోట్లు కాబట్టి నాకు కూడా ఎంతో ఖర్చు అవుతుంది కాబట్టి దాన్ని కూడా ఎలక్షన్లకి, మాకేమో 5 లక్షల పిల్లకాయలు ఉంటే 20,000 వచ్చేస్తే 100 కోట్లు వచ్చి సంవత్సరం ఊడిపడదు కదా మాకు, మాకేదో ఒక రకంగా మా తంటాలు పడే అప్పు సపోజ్ చేసుకుని చేసుకుంటే దాన్ని తీసుకుని మళ్ళీ ఎలక్షన్ రాజకీయాలు చేయాలా, రోజు ఖర్చు చేయాలా, 10 మందికి సాయం చేయాలా, ఎక్కడైనా వెళ్ళినప్పుడు గుడికో గోపురం అడిగితే చేసుకుంటూ పోవాలా, అంతంత మాత్రం జీవితాలు. దీనికి సంబంధించి ఇంతకన్నా క్లారిటీగా బంగారంగా నేను కానీ రాస్తా, ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ గౌరవంగానే ఎంక్వైరీ వేస్తారని కాదు, ఈయన 175 మంది వేస్తే ఇంక సిబిఐలకు ఏం పని లేకుండా 175 వేసుకుంటారా? అసలు కనీసం దేని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తారు, 2 సార్లు మంత్రిగా చేసిన ఆయన పెద్ద నీకు తెలియదా? అవునా కాదా? పక్కగా క్లియర్గా నా లెటర్ కావాలంటే ఇస్తా, సిబిఐ కన్నా కావాలంటే ఎంఎల్ఏ లెటర్స్ వచ్చి రమ్మను చేయను, సింపుల్. మీరు చేయమన్నారు, ఆయనగా చెప్పింది మీ చిట్చాట్లో, అనిల్ని పోయి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయమని చెప్పింది చిట్చాట్లో, ఆ పులికేసే కదా, ఆ పులికేసే కదా, మళ్ళీ ఎందుకు యూటర్న్ తీసుకుంటారు, భయపడుతున్నారు అనిల్ వస్తాడని? మాట్లాడేటప్పుడు ఊరికనే బురద జల్లేస్తే బురద పెడతాడు. నేను చెప్పా ఏంటా భయ దారుణ భయ గుళ్ళు ఏరా, మీ నాయన మీ తాత ఇచ్చిన ఖర్జూర నాయుడు 2 ఎకరాలతోనే బంగారు గనితో 3 సంవత్సరాలు రాజకీయాలు చేశాం, 2014-19 నెలలో మాకు ఏ రూపాయి, మేము ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోలేదు, మేము ఎక్కడ ఏమీ చేయలేదు, మాదంతా పారదర్శకంగానే 80 కోట్లు 100 కోట్లు పెట్టి మేము ఇల్లు కట్టాము జూబ్లీ హిల్స్లో. మీరు ఒక మాట చెప్పి చూడండి, అది చెప్పరు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే నాయకులు కూడా ఏదో వాళ్ళ ఇంట్లో దేవుడు పటం అన్నా పెట్టుకొని ఆ దేవుడి పటం మీద మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మేము ఎక్కడ సచ్చీలంగా రాజకీయాలు చేసాం, ఈరోజు మీ పక్కన ఉన్న అజీజ్ చెప్పిన స్వాతిముత్యం కమల హాసన్లు మీతో ఉన్నారు, ఆ స్వాతిముత్యం కమల హాసన్లు అంతా నిజాయితీ పరులు, ఎక్కడా కూడా రూపాయి తీసుకోలేదు, వీళ్ళంతా నా సహకారంగా వీళ్ళ ఆస్తులు అమ్మి గతంలో తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్మి రాజకీయం చేశారని చెప్పి ప్రమాణం చేయమని నేను చెప్తున్నాగా, నేను చేస్తున్నాను కదా, ఈరోజు కూడా నేను లెక్క చెప్తున్నాను కదా, ఇస్కాన్ సిటీలో నాకు 18.5 ఎకరా ఉన్నది, ఈరోజు ఉన్నది 4 ఎకరాలు. మీరు చూపండి మీ ఆస్తులు ఎన్ని రాజకీయాల్లో మీరు ఎన్నెన్ని తగలేశారు, ఈరోజు చెప్పుకుంటున్న వాళ్ళందరూ చూపండి. నేను ధైర్యంగా చెప్తున్నాను, నా ఆస్తులు ఇయ్యి, నా ఆస్తులు నమ్మే, కావాలంటే రిజిస్టర్ ఆఫీస్లో ఎత్తుక్కోండి, రండి, ఎవరెవరు ఈ స్వాతిముత్యాలు కానీ ఇంకా లేకపోతే ఎవరెవరు ఎత్తున్నారో జిల్లాల్లో వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు అమ్మి రాజకీయాలు చేశారనేది రిజిస్టర్డ్గా డాక్యుమెంట్గా తీసి చూపించి చూద్దాం. ఎవరైనా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా
వ్యాపారాలు చేయకుండా ఎంత పెద్ద కార్లో తిరుగుతున్నారు, అన్నీ ఉన్నాయి కదా. ఈ రోజు కూడా ఇస్కాన్స్లో నేను 6 ఎకరాలు అమ్ముకున్నానంటే నాకు 4 కోట్లు వస్తుందబ్బా. నాకు ఈరోజు కూడా 70 ఎకరాలు ఉంది, కౌలుకి ఇచ్చిన 15-20 లక్షలు నాకు నెలకు వస్తుంది, సంవత్సరానికి వస్తుందబ్బా. వీళ్ళకి ఏమున్నాయి చూపిండి, ఏమీ లేకుండా ఏమీ చేయకుండా వీళ్ళు మాట్లాడతారు, ఎక్కడ న్యాయం? నాకేం 6 రాష్ట్రాలు 7 రాష్ట్రాలు వ్యాపారాలు లేవబ్బా. నెల్లూరు జిల్లా దాటి సెంటు భూమి కూడా నాకు ఏ రాష్ట్రంలో లేదు, ఇతర జిల్లాలో కూడా లేదు. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? ఇంకా ఏదన్నా అంటే దేవుడు నెల్లూరు నగర ప్రజలు, నిన్న ఏదో సాయంకాలం చూసా ఒక పిలిబిత్తరు లేవటం ఏదో నాదే ఏదో చూసి ఎవరెవరో పంపించారు ఒక కాగితం, ఒరే ఆ పేరుతో ఉన్న వాళ్ళు నెల్లూరులో 50 లేఅవుట్లు వేస్తున్నారు అంటే అవన్నీ నాయా? అది ఎవరిది కింద మళ్ళీ నిన్న చెప్పా పోతన్ రెడ్డి, ఆ పోతన్ రెడ్డి ఎవరి బినామీ అనేది నేను ఆ ఎవరు నా సొంత మనిషి అనేది నేను వినిపించానా లేదా? 10 సంవత్సరాల నుంచి పోతన్ అనే వ్యక్తి లేఅవుట్లు వేస్తున్నాడా లేదా? 100 లేఅవుట్లు వేస్తుంటాడా లేడు అందరినీ కలుపుకోబోయి? అది ఎవరి బినామీని ఎవరు మాట్లాడాడు? మాట్లాడేటప్పుడు ఊరికినే బురద వేశారు అని నాది క్లియర్గా ఇచ్చిన మీ అని ఇచ్చిన చిట్టానే భగవంతుడు నా టైం బాగుంటుందని మా జ్యోతిషులు చెప్పారు, 20 నుంచి నీ టైం బాగుంటుందిరా అని. ఎట్టా అంటే ఈ రూపంలో కనీసం నా నిజాయితీ నిరూపించుకునే భగవంతుని సన్నిధిలో నాకు ఒక అవకాశం కల్పించింది, కలిసి వచ్చింది చెప్పుకున్నా మనోడి వల్ల, భగవంతుడి దయ వల్ల. మా పులికేసి, మాలోకం, మా ఎర్రి పుష్పం, ఇట్లాంటి వాళ్ళు ఇలాగే ఎర్రి పుష్పంలాగా ఎల్లి పులకేసిలాగా ఉంటే అందరూ ప్రశాంతంగా పచ్చగా హ్యాపీగా ఉంటారు.